రాష్ట్రంలో సమస్యలు కుప్పలా పేరుకుపోయాయని భాజపా రాష్ట అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. సికింద్రాబాద్ ఓల్డ్ బోయిన్పల్లిలో స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లో ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. భారసా పేరుతో కేసీఆర్ తెలంగాణ ప్రజలను మోసం చేస్తూ ఇతర రాష్ట్రాలకు వెళ్లి అక్కడ కూడా అబద్దాలు పలికిస్తున్నారని మండిపడ్డారు. ఉద్యోగాలు లేకుండా చేశాడు, ఉద్యోగులకు జీతాలు లేకుండా చేశాడు, ఉద్యోగులకు జీతాలు ఇస్తారని పరిస్థితి ఇవాళ ఎన్నో తారీఖు ఇప్పటికి జీతాలు ఇప్పటికి ఉద్యోగులకు జీతాలు లేవు. నిరుద్యోగ బుద్ధిస్తున్నాడు, ఏమి ఇవ్వకుండా ప్రజల్ని ఇబ్బంది పెట్టడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రయత్నిస్తాడు. హైదరాబాద్ లో కనీసం 60% ఆదాయం వస్తే కనీసం ఏం అభివృద్ధి చేస్తలేరు. ఇక్కడ జరిగే అభివృద్ధి అంతా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇచ్చిన నిధులు తప్ప ఏం లేవు. విషయాలు గుర్తుకోవాలి. ఎన్నికలప్పుడు ఏం హామీలు ఇచ్చిండు, ఇప్పుడు ఏం హామీలు నెరవేర్చడు. ఎన్నికలప్పుడు తెలంగాణ రాష్ట్ర పరిస్థితి ఏంది, నువ్వు అధికారం రాకముందు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర పరిస్థితి ఏంది. అసెంబ్లీ సాక్షిగా వివరించిన ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా అబద్దాలు చెప్తుంది తప్ప కనీసం నా అందరిలోనే అబద్దాలే, హైదరాబాద్ అబద్దాలే, వేరే ఢిల్లీ పోయినా అబద్దాలు ఆడుతున్నాడు, బీహార్ పోయినా అబద్దాలు ఆడుతున్నాడు, యూపీ పోయినా అబద్దాలు ఆడుతున్నాడు. ఏరికైనా అబద్దాలతో కాలం వెలుదించుంది తప్ప తెలంగాణ రాష్ట్రానికి ఆయన చేసిన అభివృద్ధి, తెలంగాణ రాష్ట్రానికి ఆయన చేసినది ఇచ్చిన హామీలు ఏ విధంగా నెరవేర్చడం, ఇంతవరకు చెప్పే ప్రయత్నం చేయకపోవడం రాష్ట్ర ముఖ్యమంత్రి దివాళా కోరు తరానికి నిదర్శన విషయాన్ని ఒక్కసారి గుర్తించుకోండి.